హాయ్ గాయ్స్, నా పేరు నాగేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివ అండ్ మనీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే, గ్రో యాప్లో మనము సైన్అప్ చేయడం ద్వారా సైన్అప్ బోనస్గా మనకు 100 రూపీస్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు రిఫర్ చేయడం ద్వారా కూడా 100 రూపీస్ అనేవి వస్తాయి. రిఫర్కు 100 రూపీస్, మీరు సైన్అప్ చేయడం ద్వారా 100 రూపీస్, 200 రూపీస్ మొత్తంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏమిటి అంటే, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి ఓపెన్ చేస్తేనే మీకు ఈ సైన్అప్ బోనస్గా 100 రూపీస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ మాత్రం ఆల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం, డిస్క్రిప్షన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇట్లా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ పైన ప్రెస్ చేస్తున్నా, మనకు ప్లేస్టోర్కు రీడైరెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం. ఈ గ్రో యాప్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ యాప్ ఫ్రెండ్స్. ఇన్వెస్ట్ చేసిన కూడా డబ్బులనే వస్తాయి, కానీ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటా ఉన్నాం, రిఫర్ ద్వారా అంటే ఈ యాప్ని ఓపెన్ చేసి సైన్అప్ చేయడం ద్వారా 100 రూపీస్ సంపాదించడం ఎలా అని తెలుసుకుందాం. ఇంకొకటి ఇన్వైట్ చేయడం ద్వారా కూడా 100 రూపీస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ కావచ్చు, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరు సైన్అప్ అనే అవ్వండి ఫ్రెండ్స్. నేను ఓపెన్ చేసి లైవ్లో చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా యాప్ అనేది ఇన్స్టాల్ అనేది అయిపోయింది. అయిన తర్వాత మనకు ఓపెన్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ పైన ప్రెస్ చేస్తా ఉన్నా, మనకు గ్రో యాప్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ టు గూగుల్ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ టు ఈమెయిల్ అని పైన ప్రెస్ చేస్తూ ఉన్నా. ఇక్కడ కనిపిస్తుంది కింద మనకు సంబంధించిన ఈమెయిల్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మరికొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేస్తా ఉన్నా. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు మన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన ప్రెస్ చేస్తే మనకు ఓటీపీ అనేది వస్తుంది. నా మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మనకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబరే ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత మనకు కన్ఫామ్ అని కనిపిస్తుంది, కన్ఫామ్ ఐఎమ్ నాగేష్ ఇనగంధర్ అని కనిపిస్తుంది, దీనిపైన ప్రెస్ చేస్తున్నా. క్రియేట్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ పైన ప్రెస్ చేసి మనము నెక్స్ట్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. పైన ప్రెస్ చేసిన ఫ్రెండ్స్, నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకు సంబంధించిన జెండర్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేల్ అయితే మీరు మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. ఇక్కడ మనకు మ్యారేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మ్యారేజ్ చేసుకున్నట్లయితే మ్యారీడ్ అనేవి ప్రెస్ చేయండి, మ్యారేజ్ చేసుకున్నట్లయితే సింగిల్ అని ప్రెస్ చేయండి. నేను మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి మ్యారీడ్ మీద ప్రెస్ చేస్తున్నా. మనకు మరీ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ అక్యుపేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు సంబంధించిన వృత్తి అనేది అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్టూడెంట్ అని ఎంటర్ చేస్తా ఉన్నా. స్టూడెంట్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు సంవత్సర ఆదాయం ఎంత అని ఇక్కడ అడుగుతూ ఉంటుంది. అప్ టు 1 లాక్ అని క్లిక్ చేసిన మనకు మరికొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, మీకు ట్రేడింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంది. నో ఎక్స్పీరియన్స్ అని పెట్టేస్తా ఉన్నా. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన మదర్ నేమ్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన ఫాదర్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నాకు సంబంధించిన మదర్ నేమ్ని ఇచ్చేస్తా ఉన్నా, నాకు సంబంధించిన ఫాదర్ నేమ్ని ఇచ్చేస్తా ఉన్నా. ఇచ్చేసి నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. నాకు సంబంధించిన మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అనేది ఇన్సియల్ నేమ్తో సహా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం కనిపిస్తుంది, మ్యూచువల్ ఫండ్ నామినీ సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతూ ఉంది. ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్లో నామినీ సెలెక్ట్ చేసుకుంటా అంటే చేసుకోండి. నేనైతే నో మీద ప్రెస్ చేస్తూ ఉన్నా. నో మీద ప్రెస్ చేసిన నెక్స్ట్ పైన ప్రెస్ చేసిన మనకు మరికొన్ని ఆప్షన్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూసి యువర్ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉంది. మనది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు సంబంధించిన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలా, అది స్టేట్ బ్యాంక్ కాబట్టి స్టేట్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉన్నా. సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేస్తూ ఉన్నా.
దానికి సంబంధించిన అకౌంట్కి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు సంబంధించిన అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బ్యాంక్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నాకు సంబంధించిన అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేస్తా ఉన్నా. నాకు సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత వెరిఫై మీద ప్రెస్ చేస్తా ఫ్రెండ్స్. వెరిఫై బ్యాంక్ మీద ప్రెస్ చేసిన ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. మన బ్యాంకు ఒక రూపాయి అనేది మనకు యాడ్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. డెబిట్ అనేది అయింది ఫ్రెండ్స్. మనకు సంబంధించిన ఒక సెల్ఫీ దిగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నాకు సంబంధించి ఒక సెల్ఫీ అనేది దిగుతా ఉన్నా. ఒక రూపాయి అనేది డెబిట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మన అకౌంట్కు ఒక రూపాయి అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. సింపుల్గా ఈ గ్రో యాప్ని మనము ఓపెన్ అనేది చేయొచ్చు. కెమెరా పైన ప్రెస్ చేస్తున్నా, అలో చేస్తున్నా. ఇక్కడ మనకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఫోటో వెరిఫై అయిన తర్వాత మనము ఒక డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా మనకు సంబంధించిన ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన ఇట్లా సంతకం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇచ్చిన తర్వాత మనము మనకు సబ్మిట్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన ప్రెస్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఆధార్ రీసైన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. రీసైన్ మీద ప్రెస్ చేసిన మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రొసీడ్ టు ఈసైన్ అని కనిపిస్తుంది ప్రెస్ చేసిన. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఎన్ఎస్డిఎల్కు రావడం అనేది జరిగింది. ఇక్కడ చెక్ బాక్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ చెక్ బాక్స్ పైన ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుందని చెప్పుకున్నాం కదా, ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ అనేది ఇస్తున్నా. నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ పైన ప్రెస్ చేసిన ఫ్రెండ్స్ నా ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తా ఉన్నా. వచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వెరిఫై ఓటీపీ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సైన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్ అనేది రావడం అనేది జరిగింది. కంగ్రాచులేషన్ నాగేష్ ఎనగందులు అని రావడం. మనము గ్రో యాప్ అనేది ఓపెన్ అనేది చేసినాం. ఇప్పుడు ఓపెన్ అంటే అకౌంట్ క్లియర్గా ఓపెన్ అనేది చేసినాం. మనకు 100 రూపీస్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను బ్యాక్ అనేది వచ్చేసిన. బ్యాక్ వచ్చేసిన తర్వాత గ్రో యాప్ని ఓపెన్ చేస్తూ ఉన్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ గ్రో పిన్ అనేది కనిపిస్తూ ఉంది. కన్ఫర్మ్ అని కనిపిస్తూ ఉంది. మనం ఒక పిన్ని సెలెక్ట్ అంటే సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక పిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. నాకు సంబంధించి నేను ఒక పిన్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నా. 1234 అని ఇచ్చేసిన. నాకు సంబంధించి ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ అనేది వచ్చింది. ఓటీపీని వచ్చిన తర్వాత కన్ఫర్మ్ పైన ప్రెస్ చేస్తే మనకు ఈ పిన్ అనేది సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్ పైన ప్రెస్ చేస్తూ ఉన్నా. మనకి ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంది స్టాక్స్ యాక్టివేషన్ కనిపిస్తుంది, ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తూ ఉంది. ఇది ఎప్పుడు యాక్టివేషన్ అవుతుంది అంటే మనము అంటే 30 తారీఖు అంటే రేపు 30 తారీఖు అనేది యాక్టివేషన్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. యాక్టివేషన్ అయిన తర్వాత మనకు 100 రూపీస్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 100 రూపీస్ వస్తాయి అని చెప్పుకున్నాం కదా, అది ఎక్కడ ఉంటుంది అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటా ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా ఇక్కడ ఈమెయిల్ ఐడి, దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన 100 రూపీస్ అనేది ఎక్కడ ఉందో నేను చూపిస్తాను నీకు. 100 రూపీస్ అవైలబుల్ టు ఇన్వెస్ట్ 100 రూపీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మనకు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ 100 రూపీస్.
₹100 రావడమే ఇక్క నుంచి మనం యాడ్ అనే చేసుకోవచ్చు యాడ్ మనీ కానీ మనము యాడ్ మనీ చేయట్లేం దీన్ని విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ దీనిపైన ప్రెస్ చేసినాం మనకు ₹100 రావడమే క్యాష్ రివార్డ్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రావణ్ కుమార్ అని కనిపిస్తూ ఉంది ఇక్కడ ₹100 రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ వచ్చిన ₹100ని మనం ఎట్లా విత్డ్రా చేసుకోవాలనే విషయాలు కూడా నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇది ఓపెన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ దీనిపైన ప్రెస్ చేస్తూ ఉన్నా ప్రెస్ చేసిన ప్రెస్ చేసిన తర్వాత మనకు సంబంధించిన మనకు ₹100 వచ్చినాయి కదా ఇది చూపిస్తూ ఉంది ఇది మనం బ్యాంకు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న విషయంలో చాలా మందికి సందేహాలని ఉన్నాయి అది ఎట్లా అని చెప్పేసి నేను చూపిస్తాను ఇక్కడ విత్డ్రా అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విత్డ్రా పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ విత్డ్రా పైన ప్రెస్ చేసిన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది మనం ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ₹100 అని ఎంటర్ చేసి విత్డ్రా మీద ప్రెస్ చేస్తే మన బ్యాంక్ అనేది వితిన్ అంటే విత్ 24 అవర్స్లో మనకు అకౌంట్కు యాడ్ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గాయ్స్ జై హింద్.